దాచేపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి పాల్గొని గ్రామంలోని గణపతి స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి అనంతరం గ్రామ రైతులు తీసుకువచ్చిన ఎడ్లతో ఏరువాక సాగారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మూలగుండ్ల ప్రకాష్ రెడ్డి, జంగా కోటయ్య, పార్టీ కన్వీనర్ జాకీర్ హుస్సేన్, సర్పంచ్ చిన జానేషు, నడికుడి సర్పంచ్ బుర్రి విజయ్ కుమార్ రెడ్డి, గొట్టిముక్కల పెద్ద హనిమిరెడ్డి, మందపాటి రమేష్ రెడ్డి, మునగ పున్నారావు, కొప్పుల సాంబయ్య, అంబటి శేషగిరి, వేముల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ముత్యాలంపాడులో జరుగుతున్న ఈ ఏరువాక కార్యక్రమంలో పాలు పంచుకోవటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. పొలం పనులు మొదలవుతున్నాయి, కానీ ఈ సంవత్సరం అన్నా సరే కృష్ణమ్మ కరుణించి నాగార్జున సాగర్ నిండి కాలవల్లో నీళ్లు వదలాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే గత 3 ఏళ్ల నుంచి చూస్తున్నాం ఏంటో విచిత్రం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఈ ప్రాంతంలో కరువు వస్తుంటుంది, నాగార్జున సాగర్కి నీళ్లు రావు. కానీ పోయిన సంవత్సరం ఎంతో కొంత దేవుడు కరుణించి 576 అడుగులు నీళ్లు వచ్చినా కాలవల్లో నీళ్లు వదలలేదు. వరేయటం కూడా ఈ ప్రాంత ప్రజలు మర్చిపోతున్నారు. పోనీ పత్తి మిరప వేసామంటే, లేదు అపరాలు వేసుకున్నారంటే, ధాన్యాలు వేసుకున్నారంటే దానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. అన్నమాట ప్రకారం స్థిరీకరణ నిధి పెట్టి 3000 కోట్లతో ఎప్పుడైనా సరే ధరలు మరి కృంగిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతుకు న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలలో ప్రకటించారు, తప్పకుండా కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ వ్యవసాయాన్ని పండగ చేస్తాం, అలాగే నాగార్జున సాగర్ని కాపాడడానికి ఒక అధ్యాయ కమిటీ వేసి, ఏదైతే ఆనాటి పెద్దలు నిర్మించిన బ్రహ్మాంద్ర రెడ్డి గారు నిర్మించిన నాగార్జున సాగర్ కావచ్చు, ఆ కాలువలన్నీ కూడా 4,444 కోట్లతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆధునీకరించారు. ఇప్పటికి కూడా పనులు జరుగుతున్నాయి. త్వరలోనే నాగార్జున సాగర్ కమిటీ వేసి అధ్యాయం చేసి ప్రతి సంవత్సరం గోదావరి నీళ్లు ఎలాగైతే ప్రతి సంవత్సరం వస్తుందో అలాగే కాలువలు వదిలేటట్టు ఒక శాశ్వత ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ముందుకు తీసుకెళ్తామని ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ, ఏదైనా ఈ సంవత్సరం ఆ దేవుడు కరుణతో పంటలు బాగా పండాలి, పంటలు పండాలి, అలాగే ధరలు కూడా ఉండాలని కోరుకుంటున్నాను.